క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత శారీరకంగా పరిస్థితి ఎలా ఉన్నా కానీ మానసికంగా మాత్రం ఈ వ్యాధి పెను ప్రభావాన్నే చూపిస్తుంది. క్యాన్సర్ బాధితులుగా తాము సమాజంలో ఎలా మసులుకోవాలన్న ఆలోచన మొదట కలుగుతుంది. మనసులో మొలిచిన ఆ చిన్న బీజం కాస్త మెల్లిగా పెరిగి వృక్షంగా మారిపోతుంది. దీని వలన ఆత్మవిశ్వాసం కొద్ది కొద్దిగా సన్నగిల్లిపోతుంది. క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత బాధితుల మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఆ భయాన్ని ఎలా అధిగమించాలన్న విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఒకరికి క్యాన్సర్ ఉందని తెలిసిన వెంటనే మొదటగా కాళ్ళు చేతులు ఆడవు. ఉన్నట్టుండి కళ్ల ముందున్న భవిష్యత్తును కారుమబ్బులు కమ్మేసి మున్ముందు అంతా అంధకారమేనా అన్న భావన కలుగుతుంది. ఎవరికైనా చెబుదామన్నా ఎవరేమనుకుంటారోనన్న కించిత భావం నిరాశకు గురిచేస్తుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో కూడా ఈ విషయాన్ని దాచి ఉంచాలన్నంత అభద్రతా భావం ఉంటుంది. కాని పొరపాటున కూడా ఈ పొరపాటును చేయకూడదు. ఎవరికైనా విషయం చెబితేనే కదా కొంచెం ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుని ఒకరిద్దరు వైద్యులను సంప్రదించి సెకండ్ ఒపీనియన్ తీసుకుని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకుంటే మంచిది. పూర్తి నిర్ధారణ అయితే తప్ప క్యాన్సర్ ఉందన్న విషయాన్ని నమ్మకూడదు. ఒక్క విషయాన్ని బలంగా విశ్వసించాలి. స్వతహాగా మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ వ్యవస్థ క్యాన్సర్ కణాలపై అసాధారణ పోరాటం చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనపడితే తప్ప క్యాన్సర్ కణాల విస్తరణ సాధ్యపడదు. కాబట్టి ఇమ్యూనిటీ దెబ్బతినకుండా చూసుకుంటూ వ్యాధిపై పోరాడేందుకు సిద్ధపడాలి. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత కార్యాచరణ ఏమిటనేది సిద్ధం చేసే ముందు మొదటగా ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకోవాలి. క్యాన్సర్ బాధితుల్లో వ్యాధి కలిగించే నొప్పి కంటే మానసికంగా కలిగే నొప్పి తీవ్రమైనది. అయిన వాళ్లంతా అండగా నిలబడి మానసికంగా సిద్ధపడితే చాలు, గుండెలపై భారం దిగినట్టు అనిపించి ఈ నొప్పి చాలా తేలికైపోతుంది. సహజంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎలాంటి చికిత్స అయినా శరీరానికి కనీస నొప్పి లేకుండా ఉండదు. కానీ శరీర స్థితిగతులను అర్థం చేసుకుని ఎటువంటి నొప్పి లేకుండా అందించే ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రసాయన ఆయుర్వేదం మాత్రమే. కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న విషయంలో ఖచ్చితమైన ఆలోచనతో వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఎంచుకోవాలి. ట్రీట్మెంట్ మొదలవ్వకముందే భయం. క్యాన్సర్ వ్యాధి అంత సులభంగా తగ్గదని, ఒకవేళ తగ్గినా కూడా తప్పక పునరావృతం అవుతుందన్న అపోహకు విపరీతమైన ప్రచారం కల్పించడం వలన బాధితుల్లో భయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. కాని అవన్నీ అవగాహన రాహిత్యం వలన కలిగినవే. క్యాన్సర్లు ఎలా మొదలయ్యాయో అర్థం చేసుకుంటే వాటిని తొలగించే పద్ధతిపైన కూడా అవగాహన ఏర్పడుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లలో ప్రధానమైనదిగా చెప్పబడే సర్జరీ అంటే ఎవరికైనా కొంత భయం ఉండడం సహజమే. అలాగని ఇతర ట్రీట్మెంట్ల విషయానికి వస్తే కీమోథెరపీలో ప్రధానంగా ట్రీట్మెంట్ కంటే కూడా దాని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్కే ఎక్కువగా భయపడే పరిస్థితి ఉంది. సాధారణంగా కీమోథెరపీ సెషన్లు 3 వారాలకొకసారి ఇస్తుంటారు. డ్రగ్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 3వ రోజు నుండి డ్రగ్ పనిచేయడం మొదలవుతుంది. అప్పటి నుంచి ఏమి తిన్నా వాంతులు కావడం, తిన్నది జీర్ణం కాకపోవడం, నీరసంగా ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే అసలు రోగం కంటే కొసరు రోగం రోగిని మరింత భయపెడుతుంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే శరీరంలో శక్తిని మొత్తం కూడదీసుకుని అన్ని కీమోసెషన్లు పూర్తి చేశాక ఇంకా ఎక్కడైనా క్యాన్సర్ కణాలు మిగిలి ఉండిపోతే మాత్రం వాటిని తొలగించడానికి రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్లన్నింటినీ తలుచుకుంటేనే చాలా భయం కలుగుతుంది. కాబట్టి ఈ భయాన్ని అధిగమించాలంటే శరీరానికి ఎటువంటి నొప్పి లేకుండా అందించే రసాయన ఆయుర్వేద వంటి ట్రీట్మెంట్ను ఎంచుకుంటే క్యాన్సర్ను వీలైనంత తొందరగా అధిగమించవచ్చు. రసాయన ఆయుర్వేదంలో అనేక రసౌషధాలు అసంబద్ధ కణాలపై అద్భుతంగా పోరాడతాయి. శరీరంలో ఇమ్యూనిటీ ఒకవేళ పతనావస్థలో ఉంటే దానికి ఊతంగా నిలిచి వ్యాధి క్షమత్వాన్ని పునరుద్ధరిస్తుంది. కాబట్టి భయాలన్నిటినీ పక్కన పెట్టి సమర్థవంతమైన ట్రీట్మెంట్ను ఎంచుకుని ధైర్యంగా క్యాన్సర్పై పోరాడాలి. క్యాన్సర్ బాధితులను శోధించే ప్రధాన భయాలు ఏమిటనేవి చూశారు కదండి. భయమే క్యాన్సర్ వ్యాధికి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ భయాలన్నిటినీ అధిగమిస్తేనే క్యాన్సర్లపైన గెలుపు సాధ్యమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.